అభి మాలవిక ఎన్నాళ్ళని మీ అక్క ముందు ఏమీ లేనట్టు నటిస్తారు? నేనొకడున్నాను అన్న విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. కైలాష్ గారు ఒకడున్నాడు, వాడి వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అన్న ఆలోచన లేదు ఇద్దరికి. నేను మీ గురించి కాకుండా మీ అక్క గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఈ విషయం స్వయంగా నేనే మీ అక్కతో చెప్పేస్తే నాకేమైనా ఉపయోగం ఉండొచ్చు. రేపు అభి సొంత అక్క దగ్గర నటించి ఆస్తి కొట్టేయాలనుకుంటున్నావు, మరి నేను నటించి ఆస్తి కొట్టేయొద్దా? జీవితంలో ఆశిస్తే తప్పేముంది? డూ ఇట్ రా కైలాష్. థ్యాంక్ యూ డాడీ. విలేజ్ లో మీద్దరు బాగా ఎంజాయ్ చేశారా? నాకంటే మీ అమ్మాయి బాగా ఎంజాయ్ చేసింది. సౌండ్ నన్ను డిస్టర్బ్ చేసేసింది. అప్పా చాలా ఎంజాయ్ చేసింది. మీ డాడీ మాత్రం తక్కువ ఎంజాయ్ చేశారా? చెట్టు కింద కూర్చొని బడబడా స్నానం చేశాడు. ఆరు బయట వెన్నెల్లో గుర్రు పెట్టి నిద్రపోయారు. బైక్ మీద ఊరంతా టింగురంగా అంటూ చక్కర్లు కొట్టారు. ఇంకా పొలం గట్ల మీద గంతులేసింది. మీ తాతయ్య చేతిలో చెస్ లో ఓడిపోయారు మీ డాడీ. అలా అలా సరదాగా ఎంజాయ్ చేశామమ్మా. కదా వేద, నువ్వు కూడా ఉండుంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నిన్ను మిస్ అయిపోయాం కదండి. అమ్మా నాన్న అక్కడవన్నీ మీరు చెప్తుంటే నేను కూడా మీతో ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది తెలుసా? హలో, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే ఖుషి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఖుషి, నాకు కూడా క్లినిక్ టైం అవుతుంది. సాయంత్రం వచ్చాక ఇంకా బోలెడు కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ డాడీ. వేద, థ్యాంక్స్. ఎందుకు అంటే వేద బాగా నటిస్తున్నందుక? మీకు కూడా థ్యాంక్స్. అంటే అంటే మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, ఖుషి అందరి కోసం. అందులో నేను లేనా?
ఇలా ఎన్ని రోజులు? అదే, ఇలా సంతోషంగా ఉన్నట్టు నటించడం ఎన్ని రోజులు? తెలీదు. అంటే? అంటే వేద, నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నా మనసులో ఏముందో నీకు తెలుసా? ఏముంది? ఖుషి. నువ్వేం చేసినా ఖుషి కోసమేగా, ఖుషి సంతోషం కోసమేగా. ఇందులో కొత్తగా తెలియడానికి ఏముంది? నిజమే, కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు కదా. మనం కలిసిందే ఖుషి సంతోషం కోసం కదా. అందుకే మనం మనంగానే ఉండాలి. చిన్న కరెక్షన్, మనం మనంగా కాదు, ఎవరికి వాళ్ళుగా. నువ్వు అన్నది నిజమే కావచ్చు వేదా, ఖుషికి తల్లిగా నా జీవితంలోకి వచ్చా. నేను కూడా నిన్ను అలాగే చూశాను, కానీ ఇప్పుడు అలా లేదు వేదా. ఎవరైనా భార్య తర్వాత తల్లి స్థానం ఫీల్ అవుతారు, కానీ నా మనసు తల్లి స్థానం నుంచి భార్య స్థానం ఫీల్ అవుతుంది. కొత్తగా ఉంది, కానీ ఇదెవరికి చెప్పాలి? ఎవరికి చెప్పుకోలేం వేదా. మన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేమంటున్నా. మనకి కష్టాలు లేవు, బాధలు లేవు, అయినా అందరి సంతోషం కోసం మనం సంతోషంగా గడపడం, ఇది కొత్తగా ఉందో బాధగా ఉందో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? బాధని దాచుకోగలిగితే దానిని మించిన సంతోషం లేదు, సంతోషాన్ని పంచుకోలేకపోతే దానికి మించిన బాధ లేదు. నా లైఫ్లో ఒక గతం ఉంది, మీ లైఫ్లో ఒక గతం ఉంది, నాకు ఒక బాధ ఉంది, మీకు ఒక బాధ ఉంది. మన బాధలు ఎవరికి వాళ్లవే, కానీ మనిద్దరి సంతోషం ఒక్కటే. ఆ సంతోషం పేరే ఖుషి. ఈ విషయంలో మనిద్దరం క్లారిటీగా ఉన్నామని అనుకుంటున్నాను. అక్కడే మొదలయ్యాం, అక్కడే. వస్తున్నా. క్లినిక్ టైం అయింది, వెళ్తున్నాను.